గ్రాఫ్టింగ్స్. సో ఈ సెన్సార్స్ అనేవి ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు, దాని వల్ల అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ మాకు చెప్తారు. ఇది వచ్చేసి మోటార్ ఆటోమేటిక్ సిస్టమ్ అండి. ఇది మాది వచ్చేసి కంపెనీ స్కైలైన్ వాటర్ కేర్ కంపెనీ అండి. మాది పేరెంట్ కంపెనీ ఉంది, బ్లూ లైన్ వాటర్ కేర్ కంపెనీ అనేసి మా రెండు కంపెనీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మోటార్ ఆటోమేటిక్ సిస్టమ్ అండి. జనరల్గా ఏంటంటే ఇళ్లలో మోటార్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు, ఏదో సీరియల్లో పడిపోతారు కొంతమంది, కొంతమంది పనిలో పడిపోతుంటారు, ఆన్ చేయడం ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. సో దానివల్ల ఏంటంటే రెండు మూడు గంటలు పోతే కానీ కింద వాటర్ రాదు, దాని గురించి తెలియదు. దానివల్ల ఏం జరిగింది అంటే కరెంట్ వేస్ట్ అయింది, వాటర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ వేస్ట్ అయింది, ఇంకోటి వచ్చేసి కింద మీకంతా స్లాప్ అంతా తడిసి తడిసి పాడైంది. ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే మీ మోటార్ ఆన్ చేయడం మీ పని, నిన్నగానే ఆటోమేటిక్గా ఆపేసింది. ఎలా ఆపేది సార్ మీకు యాద వేసింది అంటే మా దగ్గర ఆటోమేటిక్ సిస్టమ్ ఉందండి, మీకు ఇన్స్టా సిస్టమ్ చూపిస్తాను. కింద ఉంది సిస్టమ్, ప్రస్తుతానికి పైన వచ్చాను, ట్యాంక్ దగ్గర వచ్చాము కాబట్టి. ట్యాంక్లో ఏంటంటే సెన్సార్స్ పెడతామండి. ఇది వచ్చేసి మెటల్ సెన్సార్స్, ఇది పట్టుకున్నా ఏం కాదు, పిల్లల నోట్లో పెట్టినా ఏం కాదు. ఇక్కడ వచ్చేసి 12 వోల్ట్ డీసీ కరెంట్ వచ్చిందండి. ఏ కరెంట్ అంటే 12 వోల్ట్ డీసీ కరెంట్ అంటే పిల్లల నోట్లో పెట్టుకున్నా రేపటి ట్యాంక్లో అని దిగినా ఏమైనా షాక్ కొట్టిద్దని భయం కూడా ఉండదు. ఎందుకంటారా, ఇందులో 12 వోల్ట్ డీసీ కాబట్టి పెద్ద డేంజర్ అంటూ ఏమి ఉండదండి. ఇందులో వచ్చేసి 11 ఇండికేషన్ చూపించిద్దామా, దీని లోపల 11 ఇండికేషన్ చూపించింది ఇదే. దీని లోపల వచ్చేసి మీకు షాక్ కొట్టదని భయం కూడా ఉండేది. ఎప్పుడైతే ట్యాంక్ 100% ఫుల్ అవుతుందో సార్, ఇందులో 100% ఎలా తీసింది, దీని లోపల ఏం పెట్టారు ఏంటంటే ఏమి ఉండదమ్మా, ట్యాంకు లోపల పెట్టాల్సింది బయట ఎలా తీసాను, ఇది ట్యాంక్ లోపల ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి కామన్ అమ్మా. ఇది 50% సెన్సార్. సెన్సార్స్ అంటే ఏంటి సార్, సెన్సింగ్ ఏం లేదంటే ఉందమ్మా, దీనిలో సెన్సింగ్ ఉంది. ఇది వచ్చేసి మెటల్ డిటెక్టర్, కింద సిస్టమ్ దగ్గర ఉంటే 4 వైర్స్ వస్తాయి, 4 వైర్స్ దీనికి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అవడం వల్ల దాని ట్యూనింగ్ పంపించింది. సో అలా తెలుసుకున్నది. ఇది 50%, 75%, 100%. ఎప్పుడైతే 100% వాటర్ టచ్ అయిద్దో మా సిస్టమ్ ఆటోమేటిక్ సెన్స్ చేసుకొని మీరు మాన్యువల్గా అది ఎలాగైతే స్విచ్ ఆఫ్ చేస్తారో అలా ఆఫ్ చేస్తారు. దాని లాభం ఏంటంటే ట్యాంక్ నిండగానే ఒకళ్ళు మనిషి వచ్చి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే దీని సెన్సార్ లాభం ఏంటంటే ఒకవేళ ట్యాంక్లో నీళ్ళు ఎంత ఉన్నాయి, గబాల్లో మీ నీళ్ళు అవసరం వచ్చింది, ఒక మనిషి ఒక 5 ఫ్లోర్లు కానీ 2 ఫ్లోర్లు కానీ ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు, ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం భయపడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా కింద లెవెల్ తెలుస్తుంది, ఆ లెవెల్ చూసుకొని జస్ట్ మీరు ఆన్ చేయడం మీ పని, ఆన్ చేస్తే నిండంగానే ఆటోమేటిక్గా ఆపేసింది. దీంట్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయమ్మా, చాలా రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బోర్ టు ట్యాంక్ ఉంది, మున్సిపాలిటీ టు ట్యాంక్ ఉంది, సమ్ టు ట్యాంక్ ఉంది, బోర్ టు ట్యాంక్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మీకు ఇన్స్టాల్ చేసేది బోర్ టు ట్యాంక్ అమ్మ. దీనిలో వచ్చేసి టైప్స్ చెప్తానండి. ఇందులో టైప్స్ వచ్చేసి మొత్తం మీకు 5 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ ఏంటంటే సెమీ అంటే హాఫ్, అంటే ఆన్ చేయడం మీ పని, ఎప్పుడైతే ఆన్ చేస్తారో 100% ఫుల్ అయితే ఆటోమేటిక్గా ఆపేసింది. ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే అమ్మా, ఫుల్లీ ఆటోమేటిక్లో ఒక ట్యాంక్ లోపల 50% ఎప్పుడైతే డౌన్ అవుతో, ఎప్పుడైతే ట్యాంక్లో 50% వాటర్ డౌన్ అవుతో ఆటోమేటిక్గా మా సెన్స్ చేసుకుని, ఏంటి సెన్సార్ కన్నా 50% డౌన్ అవుతో సెన్స్ చేసుకుని ఆన్ చేసింది, 100% ఫుల్ అయితే ఆటోమేటిక్గా ఆపేసింది. సో ఒక మనిషి వచ్చి మోటార్ ఆన్ చేసిన అవసరం లేదు, ఆఫ్ చేసిన అవసరం లేదు. ఫుల్లీ ఆటోమేటిక్ వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని లోపల అసమానం ఆన్ ఆఫ్ చేయడానికి సమస్య లేదు, ఎందుకంటే 50% లెవెల్స్ తగ్గితేనే మోటార్ అనేది 100% ఫుల్ అయితే అయిపోయింది. దీని లోపల వచ్చేసి మున్సిపాలిటీ టైమర్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ టైం టు టైం వచ్చిన మున్సిపాలిటీ ఆన్ చేసుకున్నది ట్యాంక్ ఉంది ఆపేసింది. సమ్ టు ట్యాంక్ ఉంది, కొన్ని కొన్ని ఏరియాల్లో సమ్స్ ఉంటాయి, కింద సంప్లో వాటర్ చూసుకొని పైన మోటార్ ఆన్ చేసుకుంటారు, పైన నిండిపోతే మళ్ళీ ఇబ్బంది. మీరు పైన కింద రెండు చూసుకునే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే పై ట్యాంక్ సంప్ ట్యాంక్ నిండుతో మోటార్ ఆటోమేటిక్గా ఆపేసింది, ఎప్పుడు సంప్లో నీళ్ళు అయిపోతాయో ఆటోమేటిక్గా ఆపేస్తుంది. ఇప్పుడు సంప్లో నీళ్ళు ఉంటాయో అప్పుడు మాత్రమే పైన ఎక్కి, సంప్లో ట్యాంక్ ఖాళీ అయిపోయినా పైన మోటార్ ఆన్ చేయదు, పైన ట్యాంక్ నిండిపోయినా సంప్లో నీళ్ళు పైన ఎక్కి. అది వచ్చేసి సంప్లో ట్యాంక్ అమ్మా. కొన్ని కొన్ని ఏరియాలో వచ్చేసి మీకు గో టు ట్యాంక్ అమ్మా. ఇందాక ఫుల్లీ ఆటోమేటిక్ చెప్పింది గో టు ట్యాంక్. డిసడ్వాంటేజ్ అంటే ఏముంటాయమ్మా, ఏముంటుంది డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ తగ్గిపోయింది, దీనిలో 0 డిసడ్వాంటేజ్ అమ్మా. దీనికి ఏముండదు, జస్ట్ మీరు మంత్లీ ఒకసారి దీనికి రెస్ట్ పడుతూ ఉంటుంది, అంటే మన ఇళ్లలో ఎలాగైతే పట్టిందో అలా జస్ట్ క్లీన్ చేసుకుంటారు. డిసడ్వాంటేజ్ అంటే దీనిలో ఏం లేదమ్మా, దీనిలో అన్ని ప్రాఫిట్స్ తప్ప లాస్ అంటే ఏం లేదు. ఎందుకంటే ఏ ప్రాఫిట్స్ ఉంటాయి సార్, మీరు పెట్టుకుంటే మీ డబ్బులు వస్తే మాకే వచ్చిందంటారా, వాటర్ వేస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వేస్ట్ కాకపోతే మీ స్లాబ్ సేవ్ అయింది. ఇంకోటి ఏంటంటే ట్యాంక్లో ఏంటంటే వాటర్ లెవెల్ ఇంటికి చూసుకోవాల్సిన ఒక మనిషి పంపించాల్సిన ఆ చేసిన అవసరం, మీరు ఆన్ చేసుకొని ఏదో సీరియల్ పెట్టుకుని చూసుకొని మీ ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఓకేనా, వైర్లు నాకు తెగకుండా అయితే ఉండవమ్మా, అలా అని చెప్పి మీరు తెగేలాగైతే పెట్టము. ఎందుకంటే అన్నీ ఇక్కడ క్లిప్స్ కొట్టుకుని నీట్గా ఎవరు హ్యాంగ్ కాకుండా ఎవరు డిస్ట్రూ చేయకుండా నీట్గా క్లిప్స్ కొట్టుకుని మరీ వస్తాం. ఒకవేళ తెగినా దానిలో మీకు హార్మ్ఫుల్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకంటే 12 వోల్ట్ డీసీ కరెంట్ వచ్చింది కాబట్టి
పట్టుకోగానే ఏదైనా జరిగింది అనే భయం కూడా ఉండదు. పట్టుకున్నా చిన్నపిల్లలు పట్టుకున్నా ఇంకా దీనివల్ల ఏమన్నా మనకి డేంజర్? ఇప్పుడు చెప్పింది అమ్మా డేంజర్ అంటే ఇప్పుడు పట్టుకున్నా ఏం కాదు అమ్మా, దీనిలో డేంజర్ అంటే జీరో డేంజర్. పిల్లలు గబా చిన్నపిల్లలు కోరిక నోట్లో పెడుతున్నా వాడికి ఏం కాదు. సెల్ ఫోన్ ఛార్జర్ కరెక్ట్ 12 వోల్ట్ డిసి ఎల్ఈడి కరెక్ట్. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఉందా అంటే ఇప్పుడు ఏం లేదమ్మా డిస్టెన్స్ అంటే ఏం లేదు. దాదాపు మేము ఒక ఇప్పుడు ఒక 100 మీటర్స్ అనే సరే ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెన్స్ చేసుకునేది వైరు మోటార్ స్టార్టర్ బాగా దూరం ఉన్నా ట్యాంక్ దగ్గరకు ఉన్నా ఒకవేళ ట్యాంక్ సైజ్ పెద్దకున్నా చిన్నకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. మేము దాని విధంగా సెట్ చేస్తాం అండి సెన్సార్స్. ఇవి సెన్సార్స్ వస్తే వైర్ లెంత్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. చాలా తగ్గిద్దాం దీనివల్ల. ఆ ఒక డైలీ 3 అవర్స్ ఆడే వాటర్ 3 అవర్స్ 2 అవర్స్ ట్యాంక్ నిండి ఇంకో 1 అవర్ మీకు నింగి పోవడానికి తెలుస్తుంది. 1 అవర్ ఆ ఎలక్ట్రిసిటీ వాచ్ వేస్ట్ కాదు ఇంకా మిగిలింది. ఎవ్రీడే 1 అవర్ మిగిలింది. ఇప్పుడు నేనైతే ఎలాగైతే బయట త్రో చేశాను యాక్సిడెంట్ అంటే ట్యాంక్ లోపల ఇన్సైడ్ ఉండేదమ్మా ఇది ఇన్సైడ్ ఇలా హ్యాంగ్ అయింది. ఇప్పుడు ఎలాగ పైన ట్యాంక్ ఉంది కాబట్టి నేను అవుట్ సైడ్ త్రో చేశాను. అలా త్రో చేసుకోవచ్చు మళ్ళీ ఎలా ఉంది యాక్సిడెంట్ అలా వచ్చేసేయచ్చు. పైన 3 డేస్ పెడతాము జస్ట్ ఫిక్స్ చేసి పెడతాం. మళ్ళీ ఇలా ట్యాంక్ అడిగిన తర్వాత మళ్ళీ అలా త్రో చేశాడు. దీనికి మెజర్మెంట్ ఏం లేదు పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీని సిస్టమ్ వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ ఇచ్చిద్దామా. 2 ఇయర్స్ లోపు ఏంటంటే మీకు సిస్టమ్ ద్వారా ప్రాబ్లం వస్తే మనం కంపల్సరీ సర్వీస్ ఇస్తాము. మాది వచ్చేసి 100లో ఒక 1% అనమాట మనకి ఏది మనకు కంప్లైంట్ 100లో 1% 1% కూడా ఏంటంటే కస్టమర్స్కి అర్థం కాక ఆపేది. ఇది సెమీ ఆటోమేటిక్ అండి. మోటార్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆగేది. మోటార్ ఆన్ చేయడం ఇవ్వండి. మోటార్ ఆన్ చేస్తుంటేనేమో మీరు ఎప్పుడైతే ట్యాంక్ నిండుతో తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఏంటంటే ట్యాంక్ నిండంగానే ఆటోమేటిక్గా ఆపేసింది. దానికోసం ఇది ఇట్ మామూలు ఇది వండి ఇది ఆపు ఎక్కడ నొక్కి ఆపేసింది మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఇది ఆన్ చేయాలంటే కనుక ఇక్కడ బటన్ నొక్కి ఇది నొక్కాలి బట్టే నొక్కితే ఆన్ అయింది. ఆన్ అయితే ఇప్పుడైతే ఆటోమేటిక్గా ఆపేసింది. వాటర్ లెవెల్ ఆన్ చేసేటప్పుడు రెగ్యులేటర్ వెళ్తామా వాటర్ లెవెల్ ఎందుకని చూపిస్తుంది నీళ్ళు ఎక్కినట్టు ఆన్లో ఉన్నప్పుడు. ఇది వాటర్ లెవెల్ ఎందుకని 50% ఉందా 75% 100% ఉందా అంటే ఇందులో ఏంటంటే హైలో వోల్టేజ్ కట్ ఆఫ్ ఉంది. వోల్టేజ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మోటార్ ఆన్ చేయదు. ఇంకోటి ఏంటంటే పొరపాటున ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీరు మా కోసం వెయిట్ చేయకుండా బైపాస్ అనేది ఒక సేఫ్టీ స్విచ్ ఇచ్చాను. ఆ సేఫ్టీ స్విచ్ ఏంటంటే ఇది కట్టేసుకుంటే మీరు మేనేజ్గా ఎలా ఉందో మీరు అలా వాడుకోవచ్చు. స్పెషలైజేషన్ ఏంటంటే ఇది పెట్టడం వల్ల ఏంటంటే మీకు వాటర్ సేవ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైలో వోల్టేజ్ కట్ ఆఫ్ వచ్చింది. వోల్టేజ్ ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన మోటార్ ఆన్ చేయనివ్వదు. ఇది పెడితే ఏంటంటే ఇంకా వేరే పర్టికులర్ ఆపే పని లేకుండా ఈజీగా ఉండదు. ఇంకోటి ఉంది ఆటోమేటిక్గా ఏసీ పని కూడా ఉండదు. అది ఆటోమేటిక్ ఉండేది ఏసీ పని లేదు తీసే పని లేదు. ఇది వచ్చేసి వీళ్ళు సెమీ ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆన్ చేయడం మీ పని నిండంగానే ఆటోమేటిక్గా ఆపేది. టైమింగ్స్ అంటే దీని లోపల ఏం లేదండి. మీరు ఆన్ చేయడం మీ పని. ఇప్పుడు సపోజ్ ట్యాంక్ తక్కువ ఉందనుకోండి సెకండ్ ట్యాంక్ ఉందనుకోండి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫుల్ ట్యాంక్ కలిగి ఉందనుకోండి 1 అవర్ పట్టింది. అలా మీ ట్యాంక్ బట్టి టైం మారుతుంది కట్ ఆఫ్ టైం. మరి ఒకవేళ ఎప్పుడైనా సరే ఆన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది గ్రౌండ్ వాటర్లో ప్రాబ్లం వస్తాయి. దీని స్టార్టర్ బాక్స్ ఉందండి. దీని లోపల ఆంపియర్స్ మీటర్ ఉంది. ఆంపియర్స్ మీటర్ ఏం చేసేది అంటే ఎప్పుడైతే ఒక సడన్ ఆంపియర్స్ కన్నా ఎక్కువ వస్తే మోటార్ ఆటోమేటిక్ ట్రిప్ అయిపోయింది. దీని లోపల రిలే ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం రిలే కాబట్టి దీన్ని ఆపేసింది మోటార్ ఆపేనా.